హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మేమైతే సంక్రాంతి పండక్కి మా అమ్మగారి ఇంటికి అయితే వచ్చేసాము. మా అమ్మగారు ఊరు అయితే చిన్న పల్లెటూరు అన్నమాట. ఈ అందమైన పల్లెటూరు వీడియో మా ఊరు, మా ఊరి పొలాలు, అలాగే మా ఊర్లో ఫేమస్ అయిన రైస్ మిల్లులు, ఈ విలేజ్ టూర్లో మొత్తం వీడియో చూపిస్తాను, పదండి. అలాగే మా పక్కన ఆంటీ గారు వాళ్ళు కలర్ఫుల్ రంగులతో మొత్తం వాకిలి అంతా ముగ్గులతో నింపేశారు. పల్లెటూరు ప్రకృతి అందాలకు పుట్టినిల్లు. పొద్దున్నే పక్షుల కిలకిల రాగాలు అందంగా అనిపిస్తుంది. ప్రతిరోజు పొలాల్లో పాటలు పాడుకుంటూ కష్టాలను మరిచి రైతులు పనిచేసుకుంటారు. దేశానికి పల్లెటూర్లు పట్టుకొమ్మలు. మా ఊరిలో ఉన్న ఏకైక పెట్రోల్ బంక్ ఇదొక్కటే. ఊరు లోపలికి రాగానే ఎంట్రన్స్లో కనిపించేవి మా ఊరికి ఫేమస్ అయిన రైస్ మిల్లులు. ఇక ఇక్కడ నుంచి చాలా రాష్ట్రాలకు రైస్ సరఫరా చేస్తూ ఉంటారు. సిటీస్లో షాపింగ్ మాల్స్ దగ్గర ఎన్ని వెహికల్స్ పార్కింగ్ చూస్తామో, ఎక్కడ కూడా అన్ని లారీలు పార్కింగ్లు అయితే ఉంటాయి. రోడ్డు మొత్తం లారీలతో నిండిపోతుంది. రైస్ మిల్ అనేది ఫుడ్ ప్రాసెసింగ్ సదుపాయం. ఇక్కడ వరిని బియ్యంగా ప్రాసెస్ చేసి మార్కెట్లో విక్రయిస్తారు. ఇకపోతే గ్రామంలో ఉండే చెరువులు, చెరువుల చుట్టూ ఉండే గట్టు, గట్టుపై ఉండే చెట్లు, చెట్ల చాటుని సాగే దాగుడు మూతలు, చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మదిలో మెదుగుతాయి. ప్రధానంగా పల్లెటూరు అంతా ఎక్కువగా చెట్లతో మొక్కలతో నిండి ఉంటుంది. ఇంకా అలాగే మనం మా ఊరిలో ఉన్న ఫేమస్ టెంపుల్ చూడటానికైతే వెళ్ళిపోదాం. మా ఊరిలో ఉన్న టెంపుల్స్కి అయితే ఒక ప్రాముఖ్యత ఉంది. అదేమిటి అంటే, దేవత యొక్క సామర్థ్యాలతో లోపాలను పూరించే ప్రతిభను వాహనాలు సూచిస్తాయి. ఉదాహరణకి ఏనుగు గణేశుడు వాహనం, అలాగే దుర్గామాత సింహవాహన సహాయంతో మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించారు. ఈ పద్ధతిలో వాహనాలతో కనిపించే చిహ్నాల సాంప్రదాయంలో ఉంటాయి మా ఊరి టెంపుల్స్. ఈ గుడి అయితే చుట్టూ పంట పొలాల మధ్యలో, పక్కన చెరువులు, అలాగే పెద్ద పెద్ద చెట్ల మధ్యలో అయితే ఈ గుడి అయితే ఉంటుందండి. ఈ గుడికి వస్తే కనుక మనం మొత్తం అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ గుడి అయితే మా ఊరిలో ఉన్న ఫేమస్ గుడి అన్నమాట. ఇక ఇక్కడైతే పెద్ద ఆంజనేయ స్వామి, పెద్ద ఆంజనేయ స్వామి వెనకాల చిన్న ఆంజనేయ స్వామి, హనుమాన్, ఆంజనేయుడు, ఇలా చాలా రకాల పేర్లు కలిగిన వాడు ఆంజనేయ స్వామి. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో పవలించి ఉన్నట్టు పక్కన దుర్గాదేవి అమ్మవారు, అలాగే కొంచెం ముందుకెళ్ళి పక్కకి వెళ్తే శివపార్వతుల విగ్రహం ఉంటాయి. అలాగే ఇక్కడ దుర్గాదేవి మహిషాసుని సంహరించడం, అలాగే పక్కన వెంకటేశ్వర స్వామి, అలాగే గోడ మీద కూడా మొత్తం దేవుళ్ళో బొమ్మలతో అయితే నింపేశారు. గోడ మీద సీతారాముల విగ్రహాలు ఎంత అందంగా చెక్కారో. ఇక పక్కనే కొంచెం దూరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్ళిపోదాము. సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైన వాహనం నెమలి. నెమలి ఆకారంలో అయితే ఈ గుడి అయితే ఉంటుంది. పార్వతీ పరమేశ్వరుల రెండో తనయుడు సుబ్రహ్మణ్య స్వామి. ఆయన దేవతలకు సేనాధిపతి. మురుగన్ పేరుతో సుబ్రహ్మణ్య స్వామిని పిలుస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరు ముఖాలు కలిగిన స్వామి అని, షణ్ముఖుడు, కుమారస్వామి అని పిలుస్తారు. ప్రతి మంగళవారం లేదా శుక్రవారం చవితి, షష్ఠి, పంచమి రోజుల్లో సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే చాలా మంచిది. ఎలాంటి గ్రహదోషాలు, నాగదోషాలు ఉన్నా ఇట్టే తొలగిపోతాయి. దుష్టశిక్షణ, లోక సంరక్షణ కోసం శక్తి స్వరూపిణి ఎత్తిన అవతారాలే నవదుర్గమ్మవారు. ఇక మా ఊరిలో ఏ పండగ వచ్చినా సరే ఈ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకుంటారు. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా వచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక పక్కనే ఉన్న సాయిబాబా గుడి. ఇకపోతే మా ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలమ్మ తల్లి ఆలయం. ఈ ఆలయం రాయవరంలో ఉంది. ముందు అమ్మవారు అయితే చెట్టు కింద అయితే ఉండేవారు. తర్వాత ఆలయాన్ని నిర్మించి ఆలయంలో ప్రతిష్ట చేశారు అమ్మవారిని. ఇవేనండి మా ఊరి దేవాలయాల యొక్క ప్రాముఖ్యత మరియు విశిష్టత. ఇప్పుడు దేవాలయాలు అన్నీ అయిపోయినాయి కదా, చూసేసాం కదా. ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇంటి దగ్గర క్యాటరింగ్ జరుగుతుంది, అది ఎలాగందో చూసేద్దాం. ఇప్పుడు మా అమ్మగారు అయితే క్యాటరింగ్ అయితే చేసేస్తున్నారు.
మాకు ఈరోజు క్యాటరింగ్ ఆర్డర్ అయితే ఉంది, క్యాటరింగ్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ అన్నీ చేస్తారు. సాంబారు, పన్నీర్ కర్రీ, పుట్టగొడుగులు, పులిహోర, బూరెలు అయితే వేస్తున్నారు. మా ఊళ్ళు పెళ్ళిళ్ళకి అలాగే ప్రతి శుభకార్యాలకి క్యాటరింగ్ అయితే చేస్తారు. అలాగే గుడికి కావాల్సిన ప్రసాదాలు కూడా తయారు చేస్తారు. ఈ గుడి అయితే వెంకటేశ్వర స్వామి గుడి, లైటింగ్స్తో భలే ఉందన్నమాట. ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాము, ఒకవేళ ఎవరైనా చూడకపోతే మా ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. ఈ టెంపుల్లో అయితే 15 రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు అయితే జరిగాయి. భోగి రోజు అయితే లాస్ట్ రోజు అన్నమాట. బ్రహ్మోత్సవాలకు కావాల్సిన లడ్డు కూడా తయారు చేశారు. ఈ లడ్డు అయితే తిరుపతి లడ్డు ఎంత టేస్ట్గా ఉంటుందో అంతే టేస్ట్గా ఉంటుంది ఈ లడ్డు కూడా. ఇవి కూడా మా అమ్మగారు వాళ్ళే తయారు చేస్తారు. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసాక మా ఊరు మా మామయ్య గారి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. మా మామయ్య గారి ఊరు ఏంటి అంటే తణుకు దగ్గర ఉండ్రాజవరం. అతడు సినిమాలో మహేష్ బాబు గారు ఊరు చెప్తారు కదా ఉండ్రాజవరం అని, అదే మా ఊరు. తర్వాత రోజు భోగి పిడకలు వేయడానికి మా ఊళ్ళు ఇద్దరు రెడీ అయిపోయారనమాట. పిడకలు పట్టుకుని వచ్చేస్తున్నారు. మా బుడ్డదేమో చిన్న నెమల పిల్లలా తిరిగేస్తుంది అటు ఇటున గోవంతోన. ఇక మా పెద్ద అయితే ఆ డ్రెస్తో వాకిలు మొత్తం క్లీన్ చేసేస్తుంది అనమాట. బగబగా మండిపోతుంది భోగం అంట. మా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి అయితే కట్టారు కొత్తగా, ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళిపోతున్నాం మేము. గుడి ముందు కూడా పెద్ద భోగం అంట అయితే వేసేశారు. ఇలా ఆవు పేడతో తయారు చేసిన పిటకలు మంటలో కలడం వలన గాలి అయితే శుద్ధి అవుతుంది. ఈ శుభ్రమైన గాలి మన శరీరంలోకి చేరి 72,000 నాడుల్లోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. భోగి అంటే సుఖమని అర్థం. ఈ రోజున శ్రీ రంగనాథ స్వామిని గోదాదేవి వివాహం చేసుకుని ఆయనలో లీనమై భోగాన్ని పొందిందని, దీనికి సాంకేతంగా భోగి పండుగ మొదలైందని ఆ రోజు గుడిలో గోదాదేవి కళ్యాణం చేస్తారు. కళ్యాణం అయితే జరుగుతుంది. ఇప్పుడు బయట ముగ్గుల పోటీ అయితే నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీకి మొత్తం అందరూ ముగ్గులు అయితే వేస్తారు. గుడి చుట్టూ అయితే రంగురంగుల కలర్స్తో ముగ్గులు అయితే బాగా వేస్తారనమాట. ఇప్పుడు గుడి చుట్టూ ఉన్న ముగ్గులను ఒకసారి అయితే చూసేద్దాం. వెంకటేశ్వర స్వామి బొమ్మ వేస్తారు, ఇక్కడ ఎవరో డోరామాన్ బొమ్మ కూడా వేస్తారు. నోయ్ ఇంకా 2వ రోజు సంక్రాంతి. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. కొత్త సంవత్సరంలో వచ్చే అతిపెద్ద పండుగను సంక్రాంతి అని అంటారు. ఈ రోజున పిండి పదార్థాలుగా చేసిన గారెలు, బూరెలు, పొంగలి నైవేద్యంగా పెట్టి పితృదేవతలను పూజిస్తారు. ఇక చివరిగా చూడాల్సింది కోడిపందాలు. గోదావరి జిల్లా ప్రాంతాల్లో భోగి రోజున కోడిపందాలు ఒక ఆనవాయితీగా వస్తుంది. కోడిపందాలు అయితే జరుగుతున్నాయి. ఇదేనండి మా పల్లెటూరు యొక్క విశేషాలు మరియు భోగి సంక్రాంతి సంబరాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే చిన్న లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్.